గంటలకు టీవీలో లోబడింది విజయకాంత రెడ్డి గారు గుండెపోటు రక్తం కక్కి చచ్చినాడని. వాళ్ళ భామర్తితో మాట్లాడినా, వాళ్ళ భామర్తి కొడుకుతో మాట్లాడినా, చిన్న భామర్తి ఆయనకు అల్లుడు కూడా, మార్చిని 12 నుంచి 1 గంటకు ఈయన కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆ పొద్దుటూరు దుర్యోధనుడు రాజ్యమండ్రి ప్రసాద్ రెడ్డి వచ్చి గుండెపోటు కాదు ఇది, గుండెలో పోటు చెక్కి చెక్కి పెట్టారని 1 గంటకు మేము మధ్యలో దూరు ఏమైనా చెక్కినామాట. పొద్దున గుండెపోటు వాళ్ళ టీవీలో కూడా ఆయన విజయసాయి రెడ్డి ఉన్నాడు ఎటు ప్రతి కేసులో పొద్దాయి. ఆయన హైదరాబాద్లో నుంచి బాధగా చెప్పా, మా వివేకాంత రెడ్డి గారు ఎమ్మెల్సీగా, సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, ఏపీగా మహానుభావుడు చచ్చిపోయినాడు గుండెపోటుతో. 1 గంటకు వీళ్ళిద్దరు లేని వాళ్ళు వచ్చినారు పిల్లలకి. ఆయన ఎంపీ గారు ఆ రోజు అవినాష్ రెడ్డి గారు ఆ లోపల కూర్చొని లోపల తతంగం నడిపినాడు. కడిగినది వాళ్ళే, కుట్లేసినది వాళ్ళే, కట్లేసినది వాళ్ళే, చివరికి ఎవరికి పోయింది అది? ఇప్పుడు కేసు ఎంత దూరం పోయింది? ఢిల్లీకి జరిగిందా లేదా? మా శంకర్ రెడ్డికి బెయిల్ పిటిషన్ నిన్న పేపర్లో చదివినారా? ఢిల్లీ జడ్జీలు ఏం మాట్లాడారని? అసలు కింగ్ పిన్ మీరే చేసిన కాడికి చేశారు. ఉంది సినిమా 14వ తేదీ, అక్టోబర్ 14వ తేదీ నాడు మళ్ళా ఉంది. మోడీ గారు మీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా మీరు ఎవరెవరు చేసినది? ఆల్రెడీ ఆ తెలంగాణ సీఎం, ఈ సీఎం ఎన్నెన్ని భాగవతాలు నడిపినారు. వీళ్ళ అంగడే అంగడి వీళ్ళది. సిగ్గులే, ఎన్ని కేసుల్లో 11 కేసుల్లో సిబిఐలో ముద్దాయి ఉన్నావు, 8 ఈడీ కేసులు ఉన్నాయి, మళ్ళీ ఒకటి వివేకాంతడి కేసు ఉంది, మళ్ళీ చెప్తే బటర్ నొక్కుతానంట. బటర్ నేను చెప్పిన బటర్ నొక్కుతావు, బటర్ తింటావు. బటర్ అంటే తెలుసా? వెన్న వెన్న కేకు తింటాడు. ఊరికే ఇంతకు పిడికెళ్ళు మనకు కొట్టేది, పాతళ్ళు పాతళ్ళు పద్మనాభ స్వామి మాదిరి దాచి పెట్టుకుండేది. ఇక్కడ పచ్చి పక్కనే మైసూర్ రెడ్డి వాళ్ళకు 20 రోజు పెండింగ్ ఉంటే నేను తేజాసి మెడుకు పర్మిషన్ కూడా ఇప్పించా. ఇంతవరకు కట్టకుండా ఆపినారంట. ఏమిటంటే మాకేమిస్తావని, సుధీర్ రెడ్డి మాకేమిస్తావని అంటారు వాళ్ళ పెదనాయతో. మళ్ళీ ఇంకా ఆయన ఆ పైన ఇవ్వాలి. వీళ్ళ దూమ్ తగిలేదానికే సరిపోయింది. వీళ్ళకి ఇచ్చినాక ఏంది, వీళ్ళకి మిగిలేదు అంటే పింగా మిగిలేదు. మామూలుగా పల్లెల్లో చెప్తుంటారు పిల్లోడు ఏర్చేదానికి ఎందుకు అంటే వారికి ఏం చింత అంటే పింగు చింత అని. వీళ్ళకి ఈ చింత అంతా వీళ్ళకి ఏం చింత, వీళ్ళకు డబ్బు చింత. కనికరం లేదా? కాంట్రాక్టర్లు చచ్చిపోయినా, కరోనా వచ్చి చచ్చిపోతానే, తాగునీళ్ళు లేక చచ్చిపోతానే, ఉద్యోగస్తులు ఏడ్చి చచ్చిపోతానే, ఇసుక రేటు ఎక్కువై చచ్చిపోతానే. సారాయి తాగి కొందరైతే సారాయిని సిండికేట్ సారాయి సిండికేట్ అని పెట్టి ఆ లిక్కరు మొన్న శానిటైజర్లు తాగి చచ్చిపోతానే కనికరంలే. కాబట్టి ఆయన పేరు పెట్టిన విలేకరులు రాసుకోండి, కనికరం లేని కనకరాజు, కనికరం లేని కనకరాజు. ఇది తప్ప ఏమరా, ఎవడో దేవుడు నీకు ఏం కోరిక ఉందంటే నాకు డబ్బు నాకు పదవి, నాకు డబ్బు నాకు పదవి. పోనీ ఎవరన్నా పోనీ, ఇక్కడ నేను జగన్తో బాగా క్లోజ్గా ఉన్నారా లేదా మీరు చెప్పాలా? గమనించుంటానా లేదా? నేను ఎందుకు తేడా వచ్చింది నీకు నాకు? ఏంది నీ అంగడి వద్దు జగన్ అంటే? ఒక్కడు ఒక్కడు ఒక్క మంత్రి జగన్ను జగన్ అనేవాళ్ళు లేరు. అంతా బచ్చగాళ్ళు వచ్చారంతా. ఎంత చెప్పినా సార్ అనుకుంటే ఇటుకే అట, జగన్ జగన్ సారు. ఈ అమ్మ సారు ఏమి సార్ అని ఆయన సారో సార్ అని నేను అందుకయ్యే అది నేర్చుకునేకనే ఎవరు కనిపించే ఏమి సార్ అంట, ఎందుకంటే లేకుంటే నన్ను ఏమన్నా ఇంటికి పంపించారు అని. ఇదేనా నీ బతుక? సారు సారు సార్ ఎంత చెప్పునే సార్ అన్నా, సార్ అనుకునేటి వాడు అవుట్ అట. చెత్త చెత్త తెచ్చి పెట్టాము సుధీర్ను, చెత్త. R&R ప్యాకేజీకి గండికోట, R&R ప్యాకేజీకి 2 సంవత్సరాల కిందట December 25వ తేదీ నాడు డెక్క డబ్బులు ఏమి ఇస్తామంటే ఇవ్వకపోయింది. ఏమి ఇవ్వలేదంటే మీ బిడ్డను క్షమించండి అట. ఏంది ఇది పోయమ్మ? ఏందో మామూలుగా క్రిస్టియన్స్ లాస్ట్లో చెప్తాంటారు అంతా ఓం శాంతి ఆమెనని, ఆమెన్ అంటే అంత అయిపోయానా? పోనీ ఎవరన్నా పోనీ, నేను చెప్పిన ఒకనాడు కాకి పిల్ల కాకి ముందు ఎవరి ఇళ్ళలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి బాధ ఉంటుంది. కానీ బాధ తెలుసుకోవాలా? నీ డబ్బులకు, నీ యొక్క వ్యాపారానికి, ఈ సుధీర్ మాటలకు అవినాష్ రెడ్డి ఏం చేసినాడో చెప్పాలా? ఏం చేశాడు? ఏం పార్లమెంట్లో ఎప్పుడన్నా సబ్జెక్టు పరంగా మాట్లాడే సందర్భం ఉందా? సుధీర్ రెడ్డి అసెంబ్లీలో ఎప్పుడైనా మాట్లాడే సందర్భం ఉందా? ఏ ఎమ్మెల్యేలైనా సబ్జెక్టు మాట్లాడతారా? ఇష్టం వచ్చిన భాష తిట్ల భాష,